బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలపై పిసిసి ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 14 స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలను పెండింగ్లో పెట్టింది. కేసీ వేణుగోపాల్ రక్తో పెండింగ్లోని 3 స్థానాలపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలపై పిసిసి ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, తాజాగా ఉన్న సమాచారం ఏంటి మీ దగ్గర? రేపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు రాబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జోష్ను కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇక లోక్సభ సంబంధించి కూడా 14 లోక్సభ స్థానాల్లో కూడా టార్గెట్గా పెట్టుకుంది. ఒక గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రేపు కేసీ వేణుగోపాల్ తెలంగాణకు రాబోతున్నారు. ప్రధానంగా పిసిసి ముఖ్య నేతలతో ఆయన భేటీ ఉంటారు. తెలంగాణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ప్రచార వ్యూహాలు, అలాగే సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనకు సంబంధించి కూడా పూర్తిగా రేపు పిసిసి ముఖ్య నేతలతో చర్చించనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇదైతే ఇప్పటికే తెలంగాణలో ఇక 14 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలను ప్రకటించింది. ఇక 3 స్థానాలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఈ ఖమ్మం సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెండింగ్లో పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఇక 3 సార్లు కూడా తెలంగాణకు సంబంధించిన సిఈసి సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక 3 స్థానాలకు సంబంధించి కూడా ప్రధానమైన తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం. ఇక్కడ పిసిసి ముఖ్య నేతలు కావచ్చు, మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇక 3 స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఏఐసీసీ సర్వేలు నివేదికల ఆధారంగా వచ్చి ఇక ఫ్లాష్ సర్వేలు అభ్యర్థులపైన కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటీ నెలకొన్న నేపథ్యంలో రేపు దీనిపైన కూడా కేసీ వేణుగోపాల్ ఈ ముఖ్య నేతలు పిసిసి ముఖ్య నేతలతో చర్చించిన నేపథ్యం కనిపిస్తుంది. దీని తర్వాత కూడా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించిన కూడా మేనిఫెస్టో పంచనాయ పత్రం పేరుతో కూడా ఇంటింటి ప్రచారాలను కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కూడా ఇక ఏఐసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఇక తెలంగాణలో ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, ఇక 5 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ గ్యారంటీలకు అలాగే 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా వివరిస్తూ ఇక గత ప్రభుత్వాలకు సంబంధించిన బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ ఇక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఏఐసిసి పిసిసి నేతలకు కూడా రేపు కేసీ వేణుగోపాల్ సూచించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే సభలకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 50 పైగా ఆ సభలు నిర్వహించాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఆ సభలు ఎక్కడ నిర్వహించాలి, ఇతర బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్తో సహా ఉత్తర తెలంగాణలో కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక 2 మెజార్టీకే పరిమితమైంది కాబట్టి ఆ సెగ్మెంట్లలో అనుసరించాల్సిన ఆ వ్యూహాలు కావచ్చు, ఇక బహిరంగ సభలకు సంబంధించి అగ్రనేతల పర్యటనలు ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, అగ్రనేతల పర్యటనలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ వివరాలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా 14 సెగ్మెంట్లకు సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న ఆ పిసిసికి సంబంధించి కూడా రేపు కేసీ వేణుగోపాల్ ముఖ్య ఆ సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్ బాగాలేదు, మరి బీఆర్ఎస్ ఓట్లను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ అయిపోతుందా, అదేవిధంగా బీజేపీ క్యాచ్ అయిపోతుందా, ఏ పార్టీకి బీఆర్ఎస్ ఓట్లు టర్న్ అయ్యే అవకాశం కనబడుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే గత ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఎంపీ ఎన్నికలు జరిగిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా సమీకరణలు మారాయి. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వ్యతిరేకత మొదలైన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుతూ వస్తుంది కాబట్టి ప్రజల్లో పాజిటివిటీ కొనసాగుస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా అదే పాజిటివిటీని కంటిన్యూ చేస్తూ ప్రచారాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది.
ఇంకా మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులను ఎదుర్కొనే విధంగా కూడా బలమైన అభ్యర్థులను ఇప్పుడు ఏసీసీ అక్కడ నియమించింది కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ఢీకొట్టే విధంగా ఇక ఫిల్టరింగ్ జరిగిన నేపథ్యంగా వచ్చింది. దరఖాస్తులు మొదలు సీసీ భేటీలో కూడా ప్రధానంగా సర్వే నివేదికల రంగం కూడా అభ్యర్థులను అక్కడ నియమించారు కాబట్టి ఇక పూర్తిగా 17 సెగ్మెంట్లలో కూడా 14 గెలుస్తామని ధీమాతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇక 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా బలమైన అభ్యర్థులను నియమించే పనిలో పడ్డది కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు గత 15 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పార్టీ కావచ్చు వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ శ్వేతపత్రాలు కూడా విడుదల చేసిన నేపథ్యం కనిపించింది కాబట్టి ఇక వాటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకొని ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక 2 దఫాలుగా అంటే 10 ఏళ్లుగా కూడా అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇచ్చిన హామీలు కావచ్చు ఎంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగింది ప్రజలకు ఇక్కడ తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటిలో వైఫల్యం చెందింది కాబట్టి వీటన్నింటికి సంబంధించి కూడా ప్రజల్లో వివరిస్తూ పంచనాయ పత్రం పేరుతో కూడా ఇంటింటికి ప్రచారాలు ముమ్మరం చేయాలని కూడా ఏసీసీ ఇప్పటికే సూచనలు చేసిన నేపథ్యంలో ఇక 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ఎదుర్కొంటూ ఇక్కడ 2 పార్టీల వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో ఇచ్చిన హామీలు కావచ్చు తెలంగాణలో ఇచ్చిన హామీలు కావచ్చు ఇప్పటికే తెలంగాణలో ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి బస్సులు ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు 5-10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ గృహజ్యోతి భాగంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఇక ఎన్నికల ఏదైతే ఎన్నికల తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక కోడ్ ముగిసిన తర్వాత కూడా పూర్తిగా వీటన్నిటిపైన కూడా అమలు పరుస్తామని కూడా చెప్పి పూర్తిగా ప్రచారాల్లో ప్రజల్లో కూడా వెళ్ళాలని కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్.